అయ్యమ్మకు దళిత బంధు పడ్డది. కేసీఆర్ వచ్చిన ఆయన దయవాలన మమ్మల్ని గుర్తించి దళిత బంధు అని పెట్టిండు. నాకు 10 లక్షలు పడ్డాయి అయ్యా. నాకు 2 కొడుకులు. మేము బీదాస్తులం. మేము ఏదో బిజినెస్ చేసుకొని బతుకుతాం. నేను నా కొడుకు డ్రైవింగ్ అత్తది. దాని మీద ఏదో బండి కొనుక్కొని బతకగలుగుతామని పెట్టుకున్నాం అయ్యా. తెలంగాణ సంతోషమైంది అయ్యా. కేసీఆర్ మమ్మల్ని గుర్తించిండు. మాకు తెలంగాణ బిడ్డలని కొట్లాడిండు. ఆయన ఏదైనా మాకు ఎప్పుడు మేము ఆయనను ఆశించి అడగలేదు. ఆశించి అడగకముందే తనిచ్చి తానే ఆలోచించి మా కష్ట సుఖాలు బీదాస్తులు కదా చాలా ఈ దళితులు ఎప్పుడు దళితులేనాలేందల్లా వాళ్ళు కూడా ఒక శ్రీమంతుల లెక్క వాళ్ళ ఓదల వాళ్ళు బతకాలని ఆయనే మమ్మల్ని గుర్తించి మాకు దళిత బంధువు 10 లక్షలు ఇప్పించిండి అయ్యా. నేను మన కారు గుర్తుకేత్తా అయ్యా. ఇప్పుడు ఈ దళిత బంధు ఇవ్వకుండా కారు గుర్తుకేత్తాను. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం. తెలంగాణ కష్టపడి మేము కొట్లాడి తెచ్చుకున్నాం. మేము మేము మళ్ళా వేరే దానికి ఎట్లా మేము పోమయ్యా. మేము అట్లా అది అధికార పార్టీ మాకు అర్థయ్యా. నేను చెప్తాను కదా వాళ్ళు ఏమనుకున్నా మంచిదే. మేము కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటాం. ఏం చేసిండి అయ్యా. ఏం చేసిండు అందరు జనాలు వదిలేదా. చేసింది చెయ్యండి. ఈటల రాజేందర్ చేసిన చేసిన ఆయన ఏదో చెప్పుకుంటాడు. మన తెలంగాణ వచ్చిన నుండి అయితే ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు సహాయం చేస్తాడు. మన కేసీఆర్ సార్ ఏ కులానికైనా ఆయన దూరం కొట్టలే. అంతా నా వాళ్ళే, అంతా నా తెలంగాణ బిడ్డలే అంటాడు. ప్రతి ఒక్క కులానికి ఏదో అని చెప్తాడు. బిజినెస్ చేసుకుంటాం అయ్యా. ఇది ఏదన్నా ట్రాలీ కొనుక్కుంటాం అయ్యా మేము. ఎందుకంటే నా కొడుకు డ్రైవింగ్ అత్తది. ఏం పని లేదు. చదువు ఎక్కువ కూడా చదవలే అయ్యా. నా భర్త చచ్చిపోయిన గండి కాబట్టి నేను చిన్నపిల్లప్పటి నుండి చదువుకున్నా. కేసీఆర్ గారు దయ వలన నాకు నాకు దళిత బంధు 10 లక్షలు పడ్డాయి అయ్యా. ఆయన మా మన బండ సీనన్న గారు, మారపల్లి సుశీల గారు వాళ్ళు ముందు వాళ్ళ వెనుక మేము ఫస్ట్ కేసీఆర్ సార్ వాళ్ళు ముందు వాళ్ళ తర్వాత మేమయ్యా. అన్నీ ఇస్తాండు అయ్యా కేసీఆర్ సారు. పింఛన్లు ఇస్తాండు. వికలాంగులకు 3000, ముండరాన్లకు 2000. కరాన్ అత్తే ఏ ప్రభుత్వం ఆదుకున్నదయ్యా మమ్మల తెలంగాణ ప్రభుత్వం. అయ్యో నా బిడ్డలు ఇండ్లలో ఉంటాను, ఉపవాసం ఉంటాను అని నూనె ప్యాకెట్లు, ఉల్లిగడ్డలు, పప్పు, చింతపండు, బియ్యము, పైసలు కూడా వేసిండు అయ్యా కేసీఆర్ సారు. ఆయనను మోసం చేయొద్దు అయ్యా. ఈ జనాలు కూడా అన్నీ ఆలోచించి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఏది దూరం కొట్టిండు మనలా. మనం ఏదో చేసి ఇట్లా చేసుడు అది కరెక్ట్ కాదు. మన మన మనశ్శాంతికి ఆలోచించుకొని మనం ఓటేయాలి. అంతే తప్ప కానీ వేరే బొంకద్దు. బొంకుతే తప్పు పడుతుంది. మనం తప్పులు పడిపోతాం. మన మన జీవితం మనమే దెబ్బ తీసుకున్నట్టయితే. మనం జమ్మికుంటా రైల్వే స్టేషన్లో పెద్దవ దగ్గర ఉన్నాం. పెద్దవ నమస్తే. ఏం పేరు అవ్వని పేరు? రాయమల్లమ్మ. రాయమల్లవ్వ ఏ ఊరు మంది? జమ్మికో సర్కిన్పాట. అంటే ఈ ఊరేనా, పక్క ఊరేనా? పక్క సైదాబాదే. సైదాబాదేనా? ఓకే అమ్మ. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు వస్తాయి కదా, ఒలికెత్తావు అమ్మా? కేసీఆర్ షెట్కు. కేసీఆర్ కేస్తావా? ఎందుకమ్మా? పింఛన్కి. పింఛన్ ఇస్తున్నాడా? ఎంత ఇస్తాడమ్మ పింఛన్? 2000. 2000 ఇస్తున్నాడా? ఓకే. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి పెద్దమ్మ? 3. 3 ఓట్లు. 3 కేసీఆర్ కేస్తారమ్మా? ఇంకా మీ ఊళ్ళో అందరు పింఛన్ ఎంతమంది కప్తారు మీ ఊళ్ళో? తెలియదు నాకు. తెలియదు పింఛన్. ఓకే. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి తెలుసా? ఇక్కడ ఓట్లు వస్తాయి పండగ ఓట్ల ఓట్లు శురువైనా తెలుసా? ఏమో తెలియదు. ఇంకెన్నడ వస్తాయో అమ్మా? ఎన్నడ వస్తాయో. ఎప్పుడు వచ్చినా ఎవరికి ఎత్తా ఓటు? కేసీఆర్ షెట్కే. కేసీఆర్ షెట్కి ఎత్తా. ఇంకా తెలంగాణ ఎవరు తెచ్చిందమ్మా? కేసీఆర్. కేసీఆర్ఏనా? తెలంగాణ కేసీఆర్ తెచ్చిందా? ఇట్లా గ్రామాలలో పెద్దవాళ్ళందరి అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారికే ఓటేస్తామని అంటున్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. బ్రదర్ నీ పేరేం పేరు? కౌశిక్. కౌశిక్ మీది ఏ ఊరు? ఈ ఊర గూడెం. గూడెం మరిపల్లి గూడెం. ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్ వస్తాయి కదా, ఎవరు కోటేస్తాను? కేసీఆర్. ఎందుకు కేసీఆర్ కోటేస్తాను? కొంచెం మంచి పనులు చేస్తాను కదా. దళిత మంచి పనులు? దళిత బంధు ఇస్తాను. ఎవరికైనా వచ్చిందా మీ దోస్తులకు కానీ మీ వాళ్ళకి కానీ? మా బావకు వచ్చింది. ఎంత ఎంత వచ్చింది? 10 లక్షలు. 10 లక్షలు వచ్చిందా? ఏం చెప్తాను 10 లక్షలతో మీ బావ? మా బావ ట్రాక్టర్ మన నీకు రాలేదని అప్లై చేసుకోలేదు మీరు ఇంట్లో? చేయలే.
అంటే ఎందుకు కేసీఆర్ కోటేశ్వర అంటే 10 లక్షలు ఇచ్చినందుకు ఎత్తరా లేకపోతే మంచి పనులు చేస్తాను కదా మీ దోస్తు గారు అంత ఎవరికి ఎత్తాం అనుకుంటారు టిఆర్ఎస్ కేసీఆర్ కి Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mee Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mee Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.